రామారావు మా చంద్రబాబు ఆర్తిచ్చి సీఎన్ఐ రైట్ మంగళ ఫోటో కూడా తీయించుకోరంట. మరి నేను అక్కడికి వచ్చి తట్టుకోలేక మాట్లాడేసా. నేనేం ఆయన చిట్టాలు ఏమీ లే. ఇవాళ గట్టుకెళ్ళిపోతే రెండు ట్యాక్లకు వచ్చి బొమ్మ పెడతామంటాం. ఏమి నేను వచ్చాక అయిపోయింది అయ్యా అంత బొమ్మ కూడా తీసుకొచ్చాడు పెట్టేశారు. కొనుక్కొని చెప్పారు కానీ బొమ్మను పడేస్తారు రమ్మని. నేను వచ్చేలకి అంత అయిపోయి అక్కడ ఉన్నారు అందరూ. అక్కడ ఉండేలకి అక్కడ మాట్లాడినా నేను ఎవరు లేరు నా ఎమ్మిడి ఎమ్మిడి ఎవరు సాక్షిగా నాకు ఎవరు చెప్పలేదు. మంట గుట్టి పనిచేశారు సీఆర్ నాయుడికి ఎవరు ఆపలేరు. పెద్దవాళ్ళు అందరు చనిపోయారు. నాకు భర్త చనిపోయిండు, అల్లుడు నెల రెండు నెలలకి క్యాన్సర్ వచ్చి అల్లుడు కూడా చనిపోయిండు. నేను ఆ దుఃఖంలో ఉండి కూడా బయటకు వచ్చారు కానీ ఈనాటికి. నిన్న ఈ బొమ్మను తీసేదానికి అక్కడికి వచ్చా అడుగుళ్ళని బజారు కూడా రాను నేను. అసలు ఆ దుఃఖంలో ఈ సంవత్సరంలోనే చచ్చిపోయింది. నాకు భార్య భరాయించలేక మాట్లాడేశా చెప్పంలా. ఇవాళ గట్టుకల్లి పోతే అందరు నన్ను ఎత్తుకొని అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు ఎట్లా మాట్లాడావు, ఎంత చేసావు, ఎవరూ మాట్లాడలేరు అని. నాకు 78 వెంటనే తిట్టాను నేను. ఇంకెందుకు కాదు, నేను తిట్టానని అంతవరకు పాత. కానీ మను పాత మా అల్లుడికి మా కూతుళ్ళకి ఒకరు బెంగళూరులో ఒకరు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు బాధలు పడతారు. నువ్వెందుకమ్మా ఇద్దరు చనిపోయి నువ్వు మాట్లాడినట్టు నేను తట్టుకోలేక మాట్లాడానమ్మా. నేనేం అతన్ని ఏమి ఇది చేయాలని కాదు, నేను బాగా తట్టుకోలేక మాట్లాడాను. సరే నేను దేనికైనా సిద్ధమే, మీకు కూడా ఇంక నేను అలివి గాను పాఠమైనా అని చెప్పిన అంతే కానీ ముందు అది.